హర్యానాలో రెండు డేరా సచ్చా సౌదాస్ ఆశ్రమాలను సీజ్ చేశారు జిల్లా అధికారులు. కురుక్షేత్రలో ఉన్న ఆశ్రమానికి తాళాలు వేశారు. మరోవైపు సిర్సాల నిన్న తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు ఇవాళ చనిపోయారు. దీంతో అక్కడ ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 3కు చేరింది. మరోవైపు పంచకులలో చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. అందులో 6 బుల్లెట్ గాయాలతోనే చనిపోయారు. జనాలు లేక ఖాళీగా ఉన్న రోడ్లు, పార్కుల్లో పడున్న జనం సామాన్లు, అడుగడుగునా మోహరించిన భద్రతా బలగాలు, తెరుచుకోని దుకాణాలు, ధ్వంసమైన షాపులు, భవనాలు, ఖాళీ బూడిదైన కార్లు. పంచకులల ఇయాల్టి పరిస్థితిది. అత్యాచారం కేసులా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం దోషిగా తేలిన తర్వాత ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసం ఇది. నిన్న మధ్యాహ్నం సీబీఐ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆయన అనుచరులు రాష్ట్రం మొత్తం అల్లర్లకు పాల్పడ్డారు. పంజాబ్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ, యూపీ, చండీగఢ్లో ఉన్న కొన్ని చోట్ల అల్లర్లు జరిగినా ప్రధానంగా కోర్టున్న పంచకుల పట్టణంలో విధ్వంసం ఎక్కువ జరిగింది. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి రక్షణగా ఉన్న అల్లర్లను వెంబటే కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో ఆస్తి నష్టం బాగా జరిగింది. నిన్నటి నుంచి పంచకుల 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. ఇక హర్యానాలో ఉన్న రోహ్తక్లో కూడా 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. రాత్రి అదనంగా మళ్లీ కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇవాళ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హర్యానాలో రెండు డేరా సచ్చా సౌదా ఆశ్రమాలను సీజ్ చేశారు జిల్లా అధికారులు. కురుక్షేత్రలో ఉన్న ఆశ్రమానికి తాళాలు వేశారు. మరోవైపు సిర్సాల నిన్న తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు ఇవాళ చనిపోయారు. దీంతో అక్కడ ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 3కు చేరింది. మరోవైపు పంచకులల చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. అందులో 6 బుల్లెట్ గాయాలతోనే చనిపోయారు. జనాలు లేక ఖాళీగా ఉన్న రోడ్లు, పార్కుల్లో పడున్న జనం సామాన్లు, అడుగడుగునా మోహరించిన భద్రతా బలగాలు, తెరుచుకోని దుకాణాలు, ధ్వంసమైన షాపులు, భవనాలు, ఖాళీ బూడిదైన కార్లు. పంచకులలో ఇవాల్టి పరిస్థితి ఇది. అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం దోషిగా తేలిన తర్వాత ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసం ఇది. నిన్న మధ్యాహ్నం సీబీఐ కోర్టు తీర్పు చెప్పినాక ఆయన అనుచరులు రాష్ట్రం మొత్తం అల్లర్లకు పాల్పడ్డారు. పంజాబ్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ, యూపీ, చండీగఢ్లో ఉన్న కొన్ని చోట్ల అల్లర్లు జరిగినా ప్రధానంగా కోర్టున్న పంచకుల పట్టణంలో విధ్వంసం ఎక్కువ జరిగింది. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి రక్షణగా ఉన్న అల్లర్లను వెంటనే కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో ఆస్తి నష్టం బాగా జరిగింది. నిన్నటి నుంచి పంచకుల 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. ఇక హర్యానాలో ఉన్న రోహ్తక్లో కూడా 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. రాత్రి అదనంగా మళ్లీ కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇవాళ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
మరోవైపు గుర్మిత్ రామ్ రహీమ్ ఉన్న జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం ఆయన సునారియా జైల్లో ఉన్నారు. అక్కడ గుర్మిత్ కు ఎట్లాంటి అదనపు సౌకర్యాలు కల్పించలేదన్నారు అధికారులు. రూల్స్ ప్రకారమే అందరూ ఖైదీలతో కలిపే ఆయన్ను ఉంచినమన్నారు. कुछ टीवी चैनल्स और अखबारों में इस प्रकार के समाचार प्रचारित किए जा रहे हैं कि बाबा राम रहीम को जेल में कोई विशेष ट्रीटमेंट दिया जा रहा है. मैं सभी मीडिया कर्मियों, अखबार के संवाददाताओं और इवन आम नागरिकों की सूचना के लिए बताना चाहूँगा कि डेरा प्रमुख को डिस्ट्रिक्ट जेल सुनारिया में रखा गया है, रेस्ट हाउस में नहीं. डिस्ट्रिक्ट जेल सुनारिया में उनको एक सामान्य कैदी को जिस प्रकार की सुविधाएं दी जाती हैं वही सुविधाएं दी जा रही हैं. उनके लिए कोई अलग से कमरा नहीं है, उनके लिए उस कमरे में कोई एसी नहीं है, कोई बेड नहीं है, कोई अलग से आवास सिस्टम उनको उपलब्ध नहीं कराया गया है, कोई उनको अटेंडेंट नहीं दिया गया है. जेल मैनुअल के अनुसार एक साधारण कैदी को जिस प्रकार की सुविधाएं दी जा रही हैं उसी प्रकार की सुविधाएं उनको दी जा रही हैं. मेरा सभी मीडिया कर्मियों से निवेदन है कि वो कृपया इस भ्रामक प्रचार से बचें और इस सही सूचना को प्रचारित करें ताकि जनता में एक सही